చదువుకున్నావు కదా, అదేంటి బాగుందా? లేదా చూసినా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉషా క్లాసిక్ బ్లాగర్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో వీరభద్ర స్వామి కాడికి అన్నమాట, అంటే మా ఇంటి దేవుడు. సో ధ్రువంతో ధృవికాన్ని అయితే అస్సలు తీసుకెళ్ళకూడదు, పుట్టెంటికలు ఉన్నాయి కాబట్టి. సో అమ్మ దగ్గర అయితే ధృవికాన్ని వదిలిపెట్టేసి మేము వెళ్తున్నాం అన్నమాట. పుట్టెంటికలు ఉంటే తీసుకెళ్ళకూడదు అన్నమాట. సో అందుకనే మేమైతే ఇప్పుడు పొద్దున్నే బయలుదేరాము. సో టైం వచ్చేసి 8:30 అయింది. ఇంకా మళ్ళీ మేము 11:00 కల్లా రిటర్న్ అవుతూ ఉంటామన్నమాట. సో మేమైతే ఖచ్చితంగా బియ్యం బ్యాల్ అయితే ఇవ్వాలన్నమాట వీరభద్ర స్వామికి. అలానే కారు కూడా పూజ చేపించుకుందాం అనుకుంటున్నాము. సో అందుకనేసి వెళ్తున్నాము బియ్యం బ్యాల్ ఇచ్చేసి. సింపుల్గా అయితే ఊరికే నిమ్మకాయలు పెట్టేస్తామన్నమాట కారుకి, ఊరికే జస్ట్ సింపుల్గా చేపించుకొని వచ్చేద్దామని అనుకుంటున్నాము. మీరే చూడండి ఎలా జరుగుతుందో. ఇదే వచ్చేసి వీరభద్రస్వామి అన్నమాట, వీరభద్రస్వామి టెంపుల్. ముందు అక్కడికి కాదే పోవాల్సింది. సో ఇది వచ్చేసి దిగుంట దగ్గర అన్నమాట వీరభద్రస్వామి. సో ఎవరికైనా ఐడియా ఉంది నాకు మీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బయట వచ్చేసి ఇదేనండి పార్కింగ్ అన్నీ, ఇక్కడే ఆపుకుంటామన్నమాట బండ్లు. సో చుట్టూరు వచ్చేసి గుళ్ళు ఉంటాయి మొత్తానికి. చాలా పెద్ద గుడి అన్నమాట ఇది కూడా దివగుంటలో. సో చూసేయండి, ఆఫ్టర్ 4-5 మంత్స్ అయిందనమాట నేను ఇక్కడికి వచ్చి. సో ఇక్కడైతే మేము టెంకాయ కొట్టుకున్నాం, ఊరికే కూర్చున్నాం అన్నమాట ఇక్కడ చూడండి. సో అందరైతే చాలా రష్గా ఉంది. సో ఫోన్లు కూడా నాట్ ఎలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ జోక్ చేస్తున్నాడు అనమాట, నేను ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంటే ఇక్కడ ఫోన్స్ నాట్ ఎలౌడ్ అని. అదిగోండి చూపిస్తా చూడండి అక్కడ, అదిగోండి అక్కడంట రాసి పెట్టారంట ఫోన్స్ నాట్ ఎలౌ అని. సో ఇంకా మేమైతే లోపల పూజ అయిపోయింది, బయటకు వచ్చామన్నమాట. పై బయటకు వచ్చేసి సో కార్కి అయితే కూడా సింపుల్గా అయితే పూజ చేయించుకుందాం అనుకున్నాం, ఎందుకంటే తీసుకున్నాక పూజ చేపించలేదన్నమాట. సో ఎట్లా వీరభద్రస్వామికి వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడ నిమ్మకాయలు కట్టించేసుకొని పోదాం అనుకున్నాం. సో అందుకని అయితే ఇక్కడ సింపుల్గా అయితే పూజ చేయించుకున్నాము. చూసేయండి ఎలా చేయించుకున్నాం ఏంటి అనేది. ఏం అనుకోలేదు కదా
అదే నిమ్మకాయలు ఉండే ఇంకా పూజ అయిపోయింది ఫ్రెండ్స్. బయట కార్ పూజ అయిపోయింది అనమాట. ఇంక లోపలికి వచ్చేసి అలానే వెళ్ళిపోకూడదు అనేసి కాసేపు కూర్చుందామని కూర్చున్నామన్నమాట. సో పక్కన వచ్చేసి కోతి చూడండి, ఎవరు ప్రసాదాలు పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుండి లాక్కొని తింటుంది. ఒకసారి చూడండి కోతి ఎలా తింటుందో ఇక్కడ. కింద పడ్డవి కూడా ఒక అవ్వ ఒళ్ళో నుండి లాక్కుందన్నమాట. మనుషులు తిన్నట్టే ఇంకా అవి కింద పోసుకొని తింటూ ఉంది. మా ఆయన లెక్కనే తింటుంది. చూసేయండి బయట కూడా వీరభద్రస్వామి గుడి బయట అన్నమాట. ఇది అంటే గుడి లోపల కొంచెం బయట అన్నమాట, లోపల కాకుండా. సరిగ్గానే రాలే ఫోటోలు.
ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ రెండు టెంకాయలు తీసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకొక వీరభద్రస్వామి ఉందన్నమాట, పక్కనే చిన్న గుడి ఉండిద్ది. సో అక్కడికి కూడా మనం వెళ్దాము, చూపిస్తారా అండి. సో ఇదేనండి, చాలా బాగుంది. గ్రీనిష్లో మొత్తం చెట్లు వచ్చే దారి మొత్తం. సో ఇది ఊళ్ళోనే రెండు గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ రెండు గుళ్ళో ఖచ్చితంగా వెళ్ళి టెంకాయ కొట్టుకొచ్చుకోవాలి మనము. సో చూస్తూ ఉండండి. సో ఇదేనండి లాస్ట్ వీరభద్రస్వామి గుడి కూడా. ఇంతేనండి, అయిపోయింది. ఇంక తర్వాత ఇంటికి వెళ్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ చాలా వరకు ఫుల్ వర్క్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి. అలానే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.